Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైపర్ ఆదికి వైసీపీ డైపర్ ఆఫర్. రెచ్చిపోయి బుక్ అయిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఇటీవల యువశక్తి సభలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా మాట్లాడారు. అంతేకాదు వైసీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా వైసీపీ నాయకులు, అభిమానులు వైసీపీ సోషల్ మీడియా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. జబర్దస్త్లో టాప్ కమెడియన్గా గుర్తింపు పొందిన హైపర్ ఆది టైమింగ్ బట్టి పంచ్ వేయడంలో దిట్ట. అటువంటి ఆది శ్రీకాకుళంలో జనసేన నిర్వహించిన యువశక్తి సభలో పాల్గొని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న వారికి జబర్దస్త్ పంచులు వేశారు. పవన్ కళ్యాణ్ను అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న తీరును ఆయన అండగట్టారు. తనదైన శైలిలో వైసీపీ నాయకులపై సెటార్లు వేశారు. వైసీపీ నాయకులపై, మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ గురించి చాలా కీలకమైన విషయాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని పదే పదే ఎదేవా చేస్తున్నారు. ఓడిపోతేనే ఇంతమంది కష్టాలను తీర్చాడంటే, గెలిస్తే వాళ్లకు కష్టం కాంపౌండ్ వాళ్ళ దాటనివ్వడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనదే ఆస్తులు కూడబెట్టుకునే మనస్తత్వం కాదని పేర్కొన్నారు. ఇక ఆ శాఖ ఈ శాఖ అని పవన్ కళ్యాణ్ని తిట్టడం దేనికని ప్రశ్నించిన ఆయన, పవన్ కళ్యాణ్ని తిట్టే శాఖ అని పేరు పెట్టుకుంటే సరిపోదా అంటూ వైసీపీ మంత్రులకు పంచి వేశారు. ముఖ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ను చిరంజీవినే టార్గెట్ చేసిన రోజాను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రతి ఒక్కడూ పవన్ కళ్యాణ్ను ఒక మాట అనేసి పాపులర్ అయిపోదాం అనుకున్న వాళ్లే అని పేర్కొన్న హైపరాది, పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బకొట్టాలని చూస్తే ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకు వస్తాడంటూ రెచ్చిపోయారు. ఇక హైపరాది వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆదిని టార్గెట్ చేస్తున్నారు. హైపరాది గాడికి డైపర్ వేయాల్సిన టైం వచ్చిందని, అతని ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ చేసి అందరూ పద్ధతిగా పలకరించాలంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆర్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇక ఈ ఫేస్బుక్ పోస్ట్ని రోజా సెల్వమణి పేరుతో ఉన్న మరో అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇప్పుడు హైపర్ ఆదికి డైపర్ వేయాలంటూ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక నెంబర్ కూడా ఇవ్వడంతో వైసీపీ అభిమానులు ఆ నెంబర్కి కాల్ చేసి ట్రోల్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇంతకీ ఆ నెంబర్ జబర్దస్త్ హైపర్ ఆదిదేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిపక్షాల మీద విరుచుకుపడడంలో తనదైన దూకుడును చూపిస్తున్నారు. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఆయన తన ఆర్మీతో హైపర్ ఆదిని ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడందరిలో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హైపర్ ఆది తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆయన గట్టిగానే వైసీపీ నాయకులకు టార్గెట్ అయ్యారని, హైపర్ ఆదికి వైసీపీ నాయకులు చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నారని తాజా పరిణామాలతో అర్థమవుతోంది.